సీఎం చంద్రబాబు తీరు వల్ల ఈ సంవత్సరం రాష్ట్రంలో 750 మెడికల్ సీట్లు కోల్పోయామని మండిపడ్డారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. పులివెందల్లో ఈ ఏడాది 150 మెడికల్ సీట్లు వస్తే 50 సీట్లు వద్దని వెనక్కు పంపడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో నడిపే ఉద్దేశం లేదని, వారి దృష్టి ప్రైవేటు మెడికల్ కళాశాలల మీదే ఉందని ఆరోపించారు. కడపలో మిలాద్ ఉన్ నబీ కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ రెడ్డి బర్మా అన్నదానంలో పాల్గొన్నారు. ఈ ఏడాది మన జిల్లాకు వచ్చిన మెడికల్ కాలేజీ పులివెందుల మెడికల్ కాలేజీకి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 50 సీట్లు మంజూరైనాయనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా గవర్నమెంట్ అపీల్ చేసి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం అపీల్ చేసి ఉంటే 150 సీట్లు ఇచ్చి ఉండేది. ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ 150 మెడికల్ సీట్లు ఈ సంవత్సరమే పులివెందుల మెడికల్ కాలేజీకి ఇచ్చి ఉండేది. ఆ వచ్చిన 50 సీట్లు కూడా మాకు వద్దు అని చెప్పి లెటర్ రాసి ఇచ్చినారు ఈ కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 5 మెడికల్ కాలేజీలు, 150x5 750 మెడిసిన్ సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు అన్యాయంగా ఈ కూటమి ప్రభుత్వం వైఖరి వల్ల మనం కోల్పోయినాం. ఏడాది వెంటనే ఈ 5 మెడికల్ కాలేజీలు ప్రారంభమై 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తే ఆ పేరు ప్రఖ్యాతలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పోతాయి. ఆయన ప్రభుత్వం తెచ్చిన మెడికల్ కాలేజీల వల్లనే, ఆయన కట్టించిన మెడికల్ కాలేజీల వల్లనే అదనంగా 750 సీట్లు వచ్చినాయన్న క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి పోతుందని, వీరికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నడిపే ఉద్దేశం లేదు కారణాల చేతనే ఈ ఇయర్ మన విద్యార్థులు 750 సీట్లు కోల్పోవడం జరిగింది. ఇది రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీవ్రమైన ద్రోహం.